అందరికి హాయ్ ఫ్రెండ్స్. ఓయూకి సంబంధించి ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ బీఎస్డబ్ల్యూ ఫస్ట్ సెమిస్టర్ 2020-22లో ఫస్ట్ సెమిస్టర్లో ఎవరైతే జాయిన్ అయ్యారో రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అన్నట్టు. మీరు కాలేజ్ ఫీ అయితే పేమెంట్ అయితే చేయండి, మీకు ఎప్పటికైనా కాలేజ్ ఫీ కట్టకైతే తప్పదు. సో వితౌట్ లేట్ ఫీ మనకి 20 జనవరి వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. మీ కాలేజెస్లో 18th వరకు, 15th వరకు, 16th వరకు లాస్ట్ డేట్, 12th 13th వరకు లాస్ట్ డేట్ అని కూడా ఉండొచ్చు. అలా అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు వాళ్ళ సేఫ్టీ కోసం అని వాళ్ళు డేట్స్ అయితే తక్కువ పెట్టుకున్నారు. ఎందుకంటే వీలైనంత తొందరగా అమౌంట్ మొత్తం కలెక్ట్ చేసుకోవాలి, తొందరగా వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు డేట్స్ అయితే తక్కువగా పెట్టారు. ఫైన్ 500 రూపీస్తో 21st నుంచి 25th వరకు లాస్ట్ డేట్ ఉంది. మీ కాలేజీలో నోటీస్ బోర్డులో 22nd వరకు, 20 వరకు లాస్ట్ డేట్ అయితే ఉండొచ్చు. సో ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్టయితే 21st జనవరి వరకు కాలేజెస్ వాళ్ళకి లాస్ట్ డేట్ ఇచ్చారు వితౌట్ లేట్ ఫీ. ఫైన్ 500 రూపీస్తో వాళ్ళకి కాలేజెస్ వాళ్ళకి 27th వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. కాలేజెస్ వాళ్ళు వీలైనంత తొందరగా వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి, ఎగ్జాంపుల్కి చూసినట్టయితే ఇక్కడ 27 అని ఉంది కదా, వాళ్ళు 25th 24th లోపే వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటారు అన్నట్టు. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో డేట్స్ అయితే చాలా తక్కువ డిగ్రీస్ చేశారు కాబట్టి వాళ్ళు వీలైనంత తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేంజెస్ అనేవి చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా అమౌంట్లో కూడా చేంజెస్ అయితే జరుగుతాయి. అండ్ ముందుగా చూసినట్టయితే మనకి ఎగ్జామ్స్ అనేవి 9th ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. బీఏ అండ్ బీఎస్డబ్ల్యూ ఆల్ పేపర్స్ రెగ్యులర్ ఫీ 1270 రూపీస్, బీకామ్ అండ్ బీఎస్సీ రెగ్యులర్ ఆల్ పేపర్స్ 1400, బీబీఏ 1600 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. మెమో ఫీ 100 రూపీస్, బయోమెట్రిక్ ఫీ 100 రూపీస్, ప్రాసెసింగ్ ఫీ 200 రూపీస్, మిగ్రేషన్ ఫీ 175. ఏమైనా చేంజెస్ చేస్తే మిగ్రేషన్ ఫీ కూడా పేమెంట్ అయితే చేయాల్సింది ఉంటుంది. తర్వాత మీ కాలేజెస్లో ల్యాబ్ ఫీ, ప్రాక్టికల్ ఫీ, ఇంకా ఎక్సట్రా ఎక్సట్రా ఫీ అయితే కలెక్ట్ చేసుకుంటారు అన్నట్టు. మీ కాలేజీలో నోటీస్ బోర్డులో ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని వీలైతే ఒక 200 రూపీస్, 300 రూపీస్ ఎక్కువ పెట్టుకొని వెళ్ళండి. ఒకవేళ మీరు ఒక 50 రూపీస్, ఒక 10 రూపీస్ తక్కువ ఇస్తే మీ కాలేజీ వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయితే ఏం చేయరు. మీ దగ్గర ఒక 100 రూపాయలు, 50 రూపాయలు ఎక్కువనే ఉండాలి కానీ తక్కువ అయితే ఉండకూడదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.